హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. రైతు బంధు పథకం పంపిణీపై బట్టి విక్రమార్క గారు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. రైతు బంధు అమౌంట్ ఇవ్వట్లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంపై ఆయన అయితే స్పందించారు. రైతు బంధుపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కౌంటర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. రైతు బంధు ఇవ్వలేదని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి విక్రమార్క గారు అయితే తెలియజేయడం జరిగింది. మొత్తం ఇప్పటివరకు 64 లక్షల మందికి ఈ రైతు బంధు అమౌంట్ 5,500 కోట్ల రూపాయలను వారి వారి ఖాతాల్లో జమ చేశామని అయితే చెప్పడం జరిగింది. ఇక 5 ఎకరాల వరకు ఇప్పటివరకు రైతు బంధు నిధులు జమ చేశామని అన్నారు. బట్ రైతులైతే మాకు 3 ఎకరాల వరకే జమ అయిందని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏమో మరి 5 ఎకరాల వరకు జమ చేసినామని చెబుతుంది. మిగతా 5 లక్షల మంది రైతులకు రైతు బంధు నిధులు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని ఆయన ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రభుత్వం అయితే 5 ఎకరాల వరకు జమ చేసినామని చెబుతుంది. మరి రైతులైతే మాకు జమ కాలేదని అంటున్నారు. నిజంగా రైతు బంధు అమౌంట్ జమ అయితే మీకు ఎంతవరకు జమ అయిందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి.